నా స్క్రిప్ట్కి నేనే రాజు, నేనే మంత్రి అంటున్నాడు మన ఆది. అలా ఎందుకు అంటున్నాడో తెలుసుకోవాలంటే పెళ్లి చేద్దాం. హై ఫర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. అంటే మీరు ఏదైనా యంత్రం ధరిస్తే గానీ సాయంత్రానికి ఏమీ చేయలేకపోతున్నారు, అందుకని నేను లీడ్ తీసుకున్నాను ప్రభు. మేము ముట్టుకోలేక కాదు, రథంలో ఉన్నాం. మీరు 365 రోజులు రథంలోనే ఉంటున్నారు, అదే ప్రాబ్లం ప్రభు. వచ్చి ఎంతసేపు అయింది, మా గురించి ఏం చెప్పరా? రాజాది రాజా, రోగి రాజా. యోగి కాదండి రోగే. ఆస్తమాకి ఆత్మ బంధువు, మూల శంఖానికి మూల పురుషుడు, శ్రీ 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 రక్తపోటు మహారాజు గారు ఏం చేశారు చెప్పట్లు. పెళ్ళెత్తారు కాబట్టి పెళ్ళాడారు, అదే మహారాణి గారిని ఎత్తుంటే మీ సేవ ముందు మేము డాన్స్ ఆడాల్సి వచ్చేది. సరే కానీ రాజ్యంలో మమ్మల్ని ఎవరైనా అడిగారా? వల్లకాటి దగ్గర కాటి కాపర పదే పదే అడుగుతున్నాడు ప్రభు. దీనికి మీరు ఎప్పుడెప్పుడు వస్తారని? మహామంత్రి, రాజ్యంలో అరటి చెట్లు, చెరుకు తోటలు అన్ని ఎలా ఉన్నాయి? మీరు గత వారం పుట్టింటికి వెళ్లారు కదా, కాస్త సుభక్షంగానే ఉన్నాయి. రాజ్యంలో ప్రజలంతా ఆరోగ్యంగానే ఉన్నారు కదా? మీరు తప్ప అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు ప్రభు. మహారాజా, నాకు బుల్లి యువరాజును ప్రసాదించండి. ఎండిపోయిన తోటలో ఏనుగు పిల్లను ఆశించటం. ఏం మాట్లాడుతున్నావు? మా జాతకంలో కవల పిల్లలు పడతారని రాశారు. ఆహా, ఖచ్చితంగా మాకు కవల పిల్లలు పడతారు, వారసాలకి రెడీ చేయండి. మీలాంటి వాడే ప్రభు, సినిమా రిలీజ్ అయిందో లేదో డౌట్ వచ్చి ముందే 100 డేస్ ఫంక్షన్ చేసుకున్నాడంట. రాణి గారు, రేపు మేము అడవికి వెళ్తున్నాం, పట్టుతేనే తేవాలా, లేడీ పిల్లను తేవాలా? తెల్లచీర తేవాలి. ఇంతకీ చైనాధిపతి ఎక్కడ? చైనాధిపతి గూగుల్ ని చండాడే వీరుడు, యూట్యూబ్ విధ్వంస యోధుడు మన చీర వచ్చేసాడు. సేనాధిపతి, ఎలా ఉంది మన రాజ్యం? ఎర్ర చీరల పిచ్చెక్కింద ప్రభు. సేనాధిపతి గారు, సేనాధిపతి అడిగింది గజరాజ్యం గురించి కాదు, మన రాజ్యం గురించి. సేనాధిపతి, మొన్న మన రాజ్యంలో వజ్రాల దొంగతనం జరిగింది, అతన్ని బంధించావా? వాళ్ళ ఆవిడని బంధించాడు ప్రభు. దేనికి? ఏమో ఈ మయాని మీరు సలహాలు సరిగ్గా ఇవ్వడం లేదు. ఎంతకైనా మంచిది, సేనాధిపతి దగ్గర తీసుకోండి. వాడి దగ్గర సలహాలు? వాడు వేటికి సలహాలు ఇస్తున్నాడు తెలుసా? నా వయసు 30 సంవత్సరాలు, నాకింకా పెళ్లి కాలేదు, ఇలాంటి వాడికి సలహాలు ఇస్తున్నాడు. సేనాధిపతి, ఎప్పుడైనా సరే శత్రువును మన మీద దండయాత్ర చెప్పేటప్పుడు తూర్పున 100 గుర్రాలు పెట్టించండి, పడమటన 200 గుర్రాలు పెట్టించండి, ఉత్తర వైపున 300 గుర్రాలు పెట్టించండి. ఇన్ని గుర్రాలు ఎందుకు ప్రభు? పెళ్లికి గానీ వెళ్తున్నావా? రాజుగారు, మంత్రి గారు మంచి వేడి మీద ఉన్నారా? ఎంత నేను నర్తకి రావాలి? హలో హలో, మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం. ఇంగ్లీషులోను కన్న వెంటనెప్పుడు హుతే, తెలుగులో మీకు వందనం. ఏం చేసావ్? సేనాధిపతి కొట్టుకోకుండా కూడా మెచ్చుకోవచ్చు, ఇలా చిట్టకర్త కుక్క చికెన్ ముక్క కోసం ఎగబడినట్టు ఏంటది? మహామంత్రికి అభిరుచి, నాట్య మయూరికి ప్రియా పచ్చడి. తగలయ్యా, అది అభిరుచి మీ ఇంటి వంట కాదే, అభివందనం. మహామంత్రి, నా నాట్యంతో మీ మతి పోగొట్టానా? కాళ్ళు చేతులు అలా ఊపితే దాన్ని నాట్యం అనరు, నరాల బలహీనత అంటారు. నరాల బలహీనత? అది పెద్ద బలహీనత? మీకున్న బలహీనతలతో పోలిస్తే పెద్ద బలహీనత ఏం కాదు లేదా? నత్తకి నాట్యం బాగా చేసావు, ఇంతకీ నీ పేరేమిటి? మరుమల్లె దండ. కొండ మీద తొండాన్ని పెట్టుకోవాల్సింది. నాట్యం బాగా చేసింది. అయ్యో, మాకు ముచ్చటేస్తుంది, ఒక మాసు సాంగ్ చేసుకోండి. హాట్ హాట్ ఊరిలో, హాట్ హాట్ రోడ్డులో, షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. వద్దు వద్దు రాజు, నా నడుము పడేస్తుంది. పరమాత్మ పరమేశ అనుకోవాల్సిన వయసులో మనకి ప్రభుదేవా స్టెప్పులు అవసరమా ప్రభు? మహామంత్రి, ఇంజిన్ లో ఏదో పట్టేసినట్టు. జాగ్రత్తగా ఉండండి, అది ఏం ప్రాబ్లం లేదు.
ఏమొచ్చింది వర్తమానం? మహారాజా, శత్రువులు మన మీదకి దండెత్తబోతున్నారు. కత్తులు సిద్ధం చేయండి, యుద్ధాన్ని సిద్ధం చేయండి. రాజుగారికి దూది, దండలు, మరి దీపాలు అన్ని రెడీ చేయండి. ఐదేనికి? ఓ, అలవాట్లు, క్షమించండి ప్రభు. సైతానికి పౌజే. అయ్యో, మాదే రాజ్యమో తెలుసా? తెలుసండి, చీకటి రాజ్యం, తెలుస్తూనే ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఆల్రెడీ ఉడికి ఉడికి మాడిపోయింది. ఒక్కొక్కడి కాదరా, 100 మందిని ఒక్కసారి పంపించు. అంతమంది ఎందుకు ప్రభు? మీరు యుద్ధానికి పిలుస్తున్నారా, మీ సంతాప సభకు పిలుస్తున్నారా? ఇన్ను చూపని ఏరులు ఎంచుకొని మరీ పంపించు ప్రభు. మీరు ఎన్ను చూపొద్దంటే వాళ్ళు ఇంకేవో చూపిస్తారు ప్రభు. నీ కథలో నిజం ఉంటే నీ ఒంట్లో బలం ఉంటే. అయ్యో అనిత, ఒంట్లో బలం గురించి ఎవరిని అడుగుతున్నావు అనిత? నేను ఆగనరా. ఏంట్రైడు, ఎన్ని పొడిచినా సావట్లేదు. ఓరి, మీ అబ్బాయి కత్తి చూసినప్పుడే చచ్చాడు, మీరు అనవసరంగా పొడుస్తున్నారు. ప్రభు, మీరు ఏదో ఒక రోజు వీడి కడుపున చీల్చుకుంటూ మళ్ళీ పడతారు. అదేంటయ్యా, శేఖర్ కడుపుని కదా. అంటే నీ కడుపునే కదరా. ఇంతకీ ఈడేడి వాడు నర్తకిని, మహారాణిని, ఇద్దరిని. అయితే ఇక నుంచి రాజ్యానికి నేనే రాజు, నేనే మంత్రి. రోజా వారు, ఎలా ఉంది ఈ రాజు వారి స్కిట్? బహు బాగుంది. నాగబాబు గారు, ఓకే, అది బానే ఉంది. ఎన్నెన్నో జన్మల బంధం ఎన్నటికీ మాయని మమత నాది. అంటే ఇంతసేపు అనుసేను ఊహించుకునేసారా? మరి నిన్ననుకున్నావా ఏంటి? నేను అనుసే ఒకలా లేవు. ఎందుకని పనులన్నీ మీ ఇద్దరికి? ఈవిల్ డెడ్ కి ఇలియానాకి ఉన్నంత తేడా ఉంది. మా అమ్మ కనిపించట్లేదని 10 రోజుల క్రితం చెప్పా, ఒక 50 ఇచ్చారా? మీ అమ్మ ఫోటో కనిపించలేదే, అందుకనే నా ఫోటో పెట్టి మా అత్తగారు కనిపించట్లేదని ఇచ్చా. నీలాంటిదే అత్యవసర సమయాల్లో ఏ అద్దాలైనా పగలగొట్టచ్చంటే పక్క సీట్ లో ఉన్న ముసలావిడ కళ్ళద్దాలు పగలగొట్టిందంట. బాడీ కన్నా మిసాలు పెద్ద ఉన్నాయి. 100 సంవత్సరాల నుంచి ఆ వజ్రానికి కాపలాగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. కాపలా ఉన్నందుకా? మీకు 100 సంవత్సరాలను ఎప్పటికైనా ఒప్పుకున్నందుకు. అమ్మో, నా మగని గుద్దిండమ్మా, నా మగని చచ్చిపోయిండమ్మా. ఎక్కడ చచ్చిపోయాడు వాడు? యాక్టింగ్ చేస్తుంటే అమ్మా ఏమయ్యా, నువ్వు చచ్చిపోలే? చచ్చిపోయినా చచ్చిపోయినా. చెండా, ఓ, ఆయన ఇచ్చిన పైసలు మన ఇంటి దర్వాజకి సరిపోతాయి. ఏమైందా ఎట్లా ఎగురుతు నువ్వు? సైకిల్ కు బైక్ కు అయితే 500-600 వేరుపడిస్తాం కదా, ఫ్లైట్ కి అయితే 500,000 వస్తాయని ట్రై చేస్తున్నాను. నీకు సంబంధం చూస్తున్నానమ్మా. అప్పుడే నాకు పెళ్ళింటి నాన్న. 12 సంవత్సరాలు దాటిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే లోకం ఏమనుకుంటుందమ్మా? 12 నాకు ఇప్పుడే పెళ్లి వద్దమ్మా. అదేమిటమ్మా, 8 సంవత్సరాలకే నాకు పెళ్లి అయింది, నేను భయపడ్డానా? నువ్వు తక్కువ. ఇంతకీ నా కాబోయే మొగుడు ఎలా ఉంటాడు? ఎవరమ్మాయి నువ్వు? నీకు ఎంత ధైర్యం ఉంటే మా తోటలో తిరుగుతావు కదా. మగవాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకేమైనా తెలుసా? అసలు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? పరాయి అమ్మాయితో మాట్లాడడం ఇదైనా? ఏమిటి, మాటలు నేర్చిన చిరక గూట్లోకి వెళ్ళి గుడ్డు పెట్టిందంట. నమస్కారం అండి. నమస్కారం బాబు. నేను పరందామయ్య గారి అబ్బాయిని. ఏం చదువుకున్నావు బాబు? నేను మొన్ననే మెట్రిక్ పాస్ అయ్యానండి. భగవంతుడా, కొట్టుకోమ్మా కొట్టుకో. నా అల్లుడు మెట్రిక్ పాస్ అయ్యాడా? Thank you.
అమ్మాయికి ఆటపాట ఏమైనా నేర్పించారు? సంగీతంలో దిట్టబాబు. నా కోసం ఒక పాట పాడతావా దేవి?